కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీలో సిపిఐ నేతలు భారీ ర్యాలీలు చేపట్టారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని సిపిఐ నాయకులు మండిపడ్డారు. అర్హులకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, దళిత బంధు పథకం అమలు చేయడంలో అవినీతి అరికట్టాలని డిమాండ్ చేశారు. నగరంలో ఎంతో మంది రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి తక్షణమే రేషన్ కార్డులు అందించాలని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు.